గ్రహస్థితి ఎలా ఉందంటే మేషరాశిలో గురువు రాహు గురువు వక్రించి ఉన్నారు. కర్కాటకంలో శుక్రుడు ఉన్నాడు. రవి బుధులు సింహరాశిలో ఉన్నారు. కుజుడు కన్యారాశిలో ఉన్నాడు. తులలో కన్యారాశి ఉన్నాడు. కుంభంలో చక్కగా శని వరించున్నాడు. కాబట్టి ఈ నెల అంతా కూడా ఈ యొక్క గ్రహస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని ఏ రాశి వారికి ఎలా ఎలా ఉన్నాయో మనం మొదలు పెడతాం. ఇప్పుడు ఒక చిన్న విషయం చెప్పబోతున్నాను. ఏమండి మీరు నాకు ఫోన్లు చేస్తున్నారండి. ఈ ఫోన్లు చేసేటప్పుడు ఒక బాగా గుర్తించాలి ప్రతి ఒక్కరు కూడాను. రెస్పాండ్ అవ్వట్లేదు అని అంటే ఎన్నో ఫోన్లు వచ్చినప్పుడు ఒక్కొక్కసారి రెస్పాండ్ కాకపోవచ్చండి. బాగా గుర్తుపెట్టుకోండి, మీరు ఎందుకు జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారు, ఎందుకు మా దగ్గరే జాతకం చెప్పించుకోవాలనుకుంటున్నారు. ఒకవేళ జాతకం చెప్పాలనుకుంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కంపల్సరీ ఉండాలి, టైమ్ ఆఫ్ బర్త్ కంపల్సరీ ఉండాలి, ప్లేస్ ఆఫ్ బర్త్ కంపల్సరీ ఉండాలి. అలాంటిది వాట్సప్ చేయండి. వాట్సప్ చేసిన తర్వాత తప్పకుండా మీకు మేము రెస్పాండ్ అవుతామే, కానీ ఫోన్ చేయగానే రాసుకోండి చెప్పేస్తాము, మా దగ్గర డేట్ ఆఫ్ బర్త్ లేదు మాకు చెప్పేయండి అంటే చెప్పడం కుదరదు. మీ యొక్క పుట్టు పూర్వోత్తరమైనటువంటి ఆ యొక్క బర్త్ డీటెయిల్స్ ఉంటేనే జాతకం చెప్పడం జరుగుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నాను, ఇల్లీగల్గా ఉన్నటువంటి అఫైర్స్ గురించి దయచేసి కాల్ చేయకండి అంటే అదే ఎక్కువ అడుగుతున్నారు ప్లీజ్. అందుకే మేము ఇక మీదట వాట్సాప్లో మీరు దేనికోసం చేయాలనుకుంటున్నారా అన్న దానికి మాత్రమే మేము రిప్లై ఇవ్వగలము ఖచ్చితంగా. తర్వాత ఫైనాన్షియల్ డిస్కషన్స్ అస్సలు చేయకూడదు. 21 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు దయచేసి కాల్ చేయకండి, మెసేజ్ చేయకండి, చదవండి, బాగా చదవాలండి, అద్భుతంగా చదవవలసినటువంటి వయసు పిల్లలు. పిల్లలు బాగా గుర్తుపెట్టుకోండి, నాకు మ్యాక్సిమం కాల్స్ పిల్లల దగ్గర నుంచి వస్తున్నాయి. దయచేసి పిల్లలు ఈ యూట్యూబ్ని ఆపేసి చక్కగా మీ యొక్క చదువు మీద కాన్సన్ట్రేట్ చేస్తే రేపటి రోజు మన దేశానికి మీరు గొప్ప పౌరులుగా మంచి ఉద్యోగంలో స్థిరపడి మీ కుటుంబానికి దేశానికి మంచి పేరు తెచ్చే వాళ్ళుగా ఉంటారు. మళ్ళీ చెప్తున్నాను, ఫైనాన్షియల్ ఇల్లీగల్ అండ్ చిల్డ్రన్స్ దయచేసి కాల్ చేయకండి. మళ్ళీ పెద్దవాళ్ళు చాలామంది కాల్ చేస్తున్నారు, 60 వయసు పైన అయిన వాళ్ళు. దీని గురించి కొంచెం ఒక చెప్పాలనుకున్నాను, నమస్కరిస్తూ చెప్తున్నాను పెద్దవాళ్ళకి. ఏమండి మీరు 60 సంవత్సరాలు దాటిందంటే, షష్ఠి పూర్తి అయ్యిందంటే, మీరు జీవితంలో మీరు అన్ని వసంతాలు చూసిన వారండి. మీరు పిల్ల పాపలతో, భార్యాభర్తలు, అన్న తమ్ముళ్ళు, అక్క చెల్లెలు, మనవుళ్ళు, మనవరాలతో కూడా మీరు సెటిల్ అయిపోయి ఉంటారు. కాబట్టి దైవ ప్రార్థన చేయండి. ఆ వయసులో మీరు అస్ట్రాలజీ చూసుకుంటున్నారంటే మాకు కూడా బాధ అనిపిస్తుంది. దీన్ని దృష్టిలో మాత్రం కొంత మీరు పెట్టుకోండి. పిల్లల గురించి అడగండి, వ్యాపారం గురించి అడగండి, ఉద్యోగం గురించి అడగండి, వివాహం గురించి అడగండి, ఇల్లు కొంటామా అలాంటివి మంచి మంచివి అడగండి. అన్నీ చెప్తాం, కానీ అగైన్ మళ్ళీ చెప్తున్నాను, 2 o'clock తర్వాత దయచేసి కాల్ చేయకండి. ఇంక మీద రెస్పాండ్ అవ్వడం జరగదు ఖచ్చితంగా. జ్యోతిష్ శాస్త్ర రీతియా ద్వాదశ రాశుల్లో 8వ రాశి అయినటువంటి వృశ్చిక రాశి మిత్రులారా, మీరు విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలకు జన్మించిన మీరు వృశ్చిక రాశి వారుగా పరిగణించబడుతున్నారు. మీకు ఈ నెల శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి? వృశ్చిక రాశి వారు స్వతహాగానే హాస్యప్రియులు, కానీ కోపస్తులు. ఎవరో ఒక్కరిని ఇలా కాటేస్తూ ఉంటారండి బాబు. కాస్త విజయం మీతో ఉంటుంది, కానీ మీరు కూడా కాస్త అదుపులో ఉండడానికి ప్రయత్నం చేయాలి. రాశ్యాధిపతి లాభంలో ఉన్నాడు. అర్ధాష్టమశని వక్రించి 3వ స్థానంలోకి వస్తున్నాడు. ఏకాదశంలో రవి. ఉద్యోగ వికాసం, ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్. ఉద్యోగస్తులకు ఎంత బాగుంది కదా, స్టార్టింగే ఉద్యోగస్తుల నుంచి స్టార్ట్ అవుతుంది. ఉద్యోగం లేని వారికి ఆఫర్ లెటర్స్ రెడీ అవుతుంది. మీ బ్యాగులు బట్టలు అన్ని సర్దుకోండి, విదేశాలకో లేకపోతే ఇతర ప్లేస్లకు మీకు ఉద్యోగం రావడం తథ్యం. లేదా వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా అవకాశాలు ఉన్నాయి, గెట్ రెడీ. సంతాన యోగం, మాకు వివాహమై ఎన్నో ఏండ్లైందండి, మాకు పిల్లలు లేరండి. మంచి మంచి సంతాన యోగం, అబ్బాయో వంశోద్ధారకుడు, అమ్మాయో ఎంత చక్కగా మీకు రాబోతున్నారో, గెట్ రెడీ. గృహయోగం, ఎన్నో రోజులుగా నేను ఇల్లు కొనుక్కోవాలనుకున్నాండి, నా దగ్గర డబ్బులు లేవు, వస్తాయి, యోగం వస్తుంది, మీ ఉద్యోగంలో కలిసి వస్తుంది, లోన్స్ వస్తుంది, ఇల్లు కొనుక్కుంటారు, గృహప్రవేశం చేసుకుంటారు, భూమి పూజ చేస్తారు, ఆ యోగం వచ్చేసింది. ఆ భూ వరాహస్వామి మీ ఇంటికి రావాలనుకున్నారు, ఎవరు ఆపగలరు? మీకు ఆ యోగం వచ్చేసింది. రియల్ ఎస్టేట్ రంగం వారికి అద్భుత 3 పువ్వులు 100 కాయలు అనుకోండి, మీరు ప్రయత్నం చేస్తే దొరుకుతుంది. ఎక్కడండి మొత్తం రిసెషన్ ఉంది, ఎక్కడి నుంచి కొంటారండి? ఏమండి వ్యాపారాలు జరగట్లేదా? ప్రయత్నం చేయండి, గెట్ రెడీ. సంతాన యోగం ద్వారా పేరు ప్రఖ్యాతులు పొందుతారు. వ్యాపారంలో అద్భుతమైనటువంటిది అని చెప్పచ్చు.
అడ్మినిస్ట్రేషన్ వారికి చాలా బాగుంటుంది. ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్, ఫ్రాంచైజ్ మోడల్ లేదా బ్రాంచెస్ లేదా విదేశీయ వాణిజ్యం అన్ని రకాలుగా కలిసి వస్తుంది. ప్రత్యేకించి ఫుడ్ బిజినెస్, బట్టల బిజినెస్, ఐరన్, రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ మెటీరియల్స్, ఎక్విప్మెంట్స్ ఇవన్నీ కూడాను అన్ని రకాల బిజినెస్ యోగం 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 అని చెప్పచ్చు. ఈ యొక్క టెక్నాలజీని యూజ్ చేసుకున్న వాళ్ళకి, టీవీ, ఎలక్ట్రానిక్ మీడియా నటులు అందరికీ కూడా చాలా యోగమైనటువంటి సమయం. యాంకర్స్ ఉంటారు చూసారా, మీకు చాలా అవకాశాలు రాబోతున్నాయి. ఈ యొక్క మీ వాక్చాతుర్యంతో చాలా అవకాశాలు ఉన్నాయి. రాజకీయంగా చక్రం తిప్పే సమయం ఆసనమైంది. వృశ్చిక రాశి మిత్రులారా, ఈరోజు దేశంలో పెద్ద పెద్ద నాయకులు వృశ్చిక రాశి వారు ఉన్నారు. యోగం అంటే యోగం అండి. మీది అద్భుతంగా ఇప్పుడు మీరు ప్రజాక్షేత్రంలోకి వెళ్ళే సమయం కాబట్టి మీకు యోగమే. 6లో రాహు చాలా యోగం, 7వ శుక్రుడు ప్రభుత్వ యోగాలను ఇస్తున్నాడు. ఇన్వెస్ట్మెంట్స్ ఆచితూచి చెయ్యండి. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లో చాలా జాగ్రత్త, అది మాత్రం నేను చెప్పగలను. భూమి మీద ఇన్వెస్ట్ చేయొచ్చు. కుజుడు లాభంలో ఉన్నాడు. ఇండస్ట్రీస్కి మిషనరీ కొనేది, ఎక్స్పాన్షన్స్, మ్యానుఫ్యాక్చరింగ్ అవన్నీ కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాస్త టెన్షన్స్ కూడా ఉంటాయండి. ప్రభుత్వ పర్మిషన్స్ కొంచెం రావాలనుకున్నా కొంచెం ముందు అనుకుగా మాస ద్వితీయంలో కనబడుతుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ఎన్నో రోజులుగా విడిపోయి దూరంగా ఉన్నవాళ్ళు కలుస్తారు. ఏమండి, డైవోర్స్ అయిన వాళ్ళు కూడా మళ్ళీ కలుస్తారు. ఇది మంచి సమయం. ఇది 12వ కేతు డిస్టర్బ్ చేసిన జాగ్రత్త. వాదోపవాదాలని కాస్త అదుపులో పెట్టండి. ఏమైనా వాదన వచ్చిందా, గం గణపతయే నమః అని చెప్పేయండి, ఫినిష్. ధాన్య వ్యాపారస్తులకి చాలా బాగా ఉంటుంది. ఇది చిరుధాన్యాలు కానీ, పెద్ద పెద్ద ధాన్యాలు కానీ, రైతులకు కానీ యోగం 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 అని కూడా చెప్పచ్చు. పండితులకి ఎంత అద్భుతం ఈ నెల. కళాకారులకు బాగా ఉంటుంది. సినీ, టీవీ, పోలీస్ ఆఫీసర్స్, డాక్టర్స్ వాళ్ళకి యోగం చాలా బాగుంటుంది. రుణ భారాలు తొలగిపోతుంది. చిట్ ఫండ్స్ వాళ్ళకి చాలా బాగా ఉంటుంది అని కూడా చెప్పచ్చు. ఫైనాన్షియల్ ప్రాబ్లం బ్యాంక్ సెక్టర్స్ వాళ్ళకి చాలా బాగుంటుంది అని చెప్పచ్చు. మీ యొక్క దస్తావేజులు మాత్రం జాగ్రత్త, ఎక్కడ మిస్ప్లేస్ అవ్వకుండా చూసుకోండి. గృహస్థితులు అంతా కూడా చాలా బాగుంది. ఆర్థికంగా బాగుంది, ఆదాయం మెరుగుపడుతుంది, రాజకీయంగా అనుకూలంగా ఉంటుంది, ప్రేమ వివాహాలు కలిసి వచ్చే అవకాశం ఉన్నాయి, కళాకారులకు అవకాశం అని చెప్పారు. ఎన్ని రకాలండి యోగం. మీకు మంగళవారం మీకు చాలా అనుకూలమైనటువంటి వారంగా కనబడుతుంది. ఎందుకంటే కాస్త అర్ధాస్తమ శని జరుగుతుంది, అయినా మంగళవారం కలిసి వస్తుంది. శని భగవాను కూడా మీకు తృతీయంలోకి వచ్చేసారు కాబట్టి మీకు యోగాన్ని ఇస్తున్నాడు. పొద్దుపోతూ శని భగవానుడికి శనివారం నాడు 9:30 రావుకాల సమయంలో మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి. సుబ్రహ్మణ్య స్వామి వారికి పాలాభిషేకం చెయ్యండి. యోగమే కదా, ఇవన్నీ చెయ్యొచ్చు కదా. చక్కగా సాకార్యసిద్ధి కలిగించే రంగు చక్కగా చంద్రకావి వేసుకోండి. అద్భుతంగా ఎరుపు రంగును వాడండి, నీలం రంగును వాడండి, చాలా అద్భుతంగా ఉంటుంది. పశ్చిమ దేశ ప్రయాణాలు చాలా అనుకూలంగా ఉంటుంది. అయినను చంద్రాష్టమం ఇది చెప్తున్నాం కదా, ప్రతి నెల 2 రోజులు ఈ చంద్రాష్టమం ఉంటుంది. సెప్టెంబర్ నెల 7/9/2023 11:12 ఉదయం నుండి 10/9/2023 10:25 ఉదయం వరకు చంద్రాష్టం ఉంటుంది. ఈ 2 రోజులు జాగ్రత్త సుమి, జాగ్రత్త. గంట కొట్టినట్టు గుర్తుపెట్టుకోండి. ఈ 2 రోజులు ఏ విధమైనటువంటి మాట దొరలకండి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. కొత్త వాహనం కొనేటప్పుడు దాని చిన్న చిన్న గీతలు గీతలు పడకుండా ఈ 2 రోజులు కొంచెం సైలెంట్గా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. ఎవరితో మాట్లాడినా దైవ ప్రార్థన చేయండి. ఏదైనా టూర్ వెళ్ళండి, దైవ టూర్ వెళ్ళండి, అద్భుతంగా ఉంటుంది. పెద్దవాళ్ళని గౌరవించండి. పూర్వీకుల ఆస్తి కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. హయగ్రీవ మంత్రాన్ని చేయండి చక్కగా. భూ వరాహస్వామిని ప్రార్థన చేయండి. భూమి మీకు కలిసి వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. అన్ని రకాల అనుకూలాలండి. శని భగవానుడు మీకు కూడా కలిసి వస్తున్నాడు. ఒక్కసారి పోయి మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించేసేయండి కదా. వృశ్చిక రాశి మిత్రులారా, కోపం తగ్గించండి. తన కోపమే తన శత్రువు. అది ఒక్కటి తగ్గించేస్తే అద్భుతంగా ఉంటారు, విజయోస్తు.